హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన సమయము ఎంతో విలువైనది అని ప్రభు ఎప్పుడూ తెలియపరుస్తున్నాడు. కనుక మీకున్న సమయంలో ఈ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మిమ్మలను ఈ లోకములో తన ప్రణాళిక చొప్పున కొన్ని ఈ లోకములో ఆయన ఆశలు నీలో నెరవేరాలి అని. ఆయన నిన్ను సృష్టించింది నా ప్రణాళికలు నీలో నెరవేరాలి అని. మనలను మనం మరి ఎందుకంటే మనల కోసము మనము జన్మించలేదు కానీ మన కొరకు కాకుండా దేవుని ప్రణాళికలు కూడా నీలో నెరవేర్చబడాలి అని ఆయన తలుస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు 1 యోహాను 2:17 లోకము దాని ఆశయు గతించుసున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించుసున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. నిరంతరము జీవించే ఉంటాడు. శరీరానుసారంగా ఉన్న దేవునిలో మాత్రము ఆత్మలో ఎలా ఉంటాడు చెప్పండి? జీవించే వ్యక్తిగానే ఉంటాడు. ఈ లోకంలో అనేకులు ఎలా ఉంటున్నారంటే ఆత్మలో చనిపోయిన వారిగాను శరీరానుసారంగా బలము కలిగి జీవించే వారిగా ఉంటున్నారు. కనుక అట్టి బలం అంతా కూడా వ్యర్థమైనది. ఆత్మలో మీరు జీవించేవారిగా ఉండాలి అని, ఆత్మ కార్యములు మీలో నెరవేరాలి అంటే దేవుని చిత్తమును మీరు తెలుసుకుని వారిగా ఉండాలి. దేవుడు మిమ్మలను సృష్టించినది ఎందుకు అంటే నా ప్రణాళికలు మీలో నెరవేర్చబడాలి అని. నా ప్రణాళికలన్నీ నీలో నెరవేర్చబడాలి అని. కనుక ఎబ్రిలకు రాసిన పత్రిక 10 ఆయన 36 దేవుడు అక్కడే ఉంటున్నాడంటే మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యే ఉన్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చేవారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓపిక అవసరమయ్యే ఉన్నది. చాలా ఓర్పు కావాలి. అన్ని పనులు చేస్తారు కానీ దేవుడి పని మాత్రం ఎవరూ కూడా చేయలేరు. దేవుని గురించి ఎవరూ కూడా ఆలోచించలేరు. ఎందుకంటే అన్ని పనులు చేయగలుగుతారు. దేవుని పని దగ్గరకు వచ్చేపాటికి చాలా విసుగుదల కలుగుతుంది. చాలా ఎందుకంటే అతి కష్టముగా దేవుడి పని చేస్తారు. ఎందుకంటే దేవుడి పని చాలా సులువైనది. దేవుని పని చాలా సులువైనది. కనుక దేవుని పని చేసిన వారికి పరలోకంలో ఏముందో చెప్పండి? ఆయన నిత్యత్వములో నీవు నిలిచి జీవించే ఉంటావు. దేవుని పనులు ఆయన చిత్తము నెరవేర్చే వారు ఏం చేస్తారు చెప్పండి? సులువుగా చేస్తూ ఉంటారు. వారికి చాలా సులువుగా ఉంటాయి. దేవుని చిత్తము ఎరిగిన వారికి, దేవుని చిత్తమును ఎరగని వారికి దేవుని పనులు చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు మనం చేయలేము నాయన, చాలా కష్టంగా ఉందంటాం. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, నా పని చెయ్యాలి అంటే నీకు ఓర్పు సహనాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. అలాగే యాకోబు పత్రికలో 5:8 చూసినప్పుడు ఏబు విషయంలో దేవుడు అక్కడ మాట్లాడుతూ కొన్ని విషయాలు
ఏమంటున్నాడంటే ప్రభు రాక సమీపముగా ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరుచుకొనండి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలు శ్రమల అనుభవము ఓపికను మాదిరిగా పెట్టుకునండి. సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కనుక దేవుడే అంటున్నారంటే ప్రభు రాక సమీపముగా ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి. మీ హృదయాలను ఏం చేయాలి చెప్పండి? స్థిరపరచుకొనండి. దేవుని రాకడలో మన హృదయాలు ఇప్పుడు కలవరాలతో రకరకాలైన ఆలోచనలతో ఉండొచ్చు. నీవు రాకడకు ఏమవ్వాలి చెప్పండి? సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే సిద్ధపడని వారికి శిక్ష విధించబడుతుంది. శిక్ష కాకుండా దేవుని సన్నిధిలో అనేక శ్రమలు వారికి కలుగుతాయి. కనుక దేవుని రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే గ్రూపులో ఉండాలి. దేవుడి సన్నిధిలో ఎత్తబడే వారిగా ఉండాలి. ఆయన మన బిడ్డ, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన చిత్తమును నెరవేర్చేవారు. ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు రానై ఉన్నాయి. ఆ శ్రమలలో మీరు ఇప్పుడు నిండే ఓపిక కలిగి ఉన్నారు కనుక అప్పుడు మీరు ఆ శ్రమలలో ఏమవుతారు చెప్పండి? తప్పించబడతారు. తప్పించబడి పరిశుద్ధ సంఘములో మీరు జీవము కలిగిన వారిగా ఉంటారు. కనుక దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయన సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిటనే నిలిచి ఉన్నాడు. ఉన్నాడు, నీ వాకిటలో ఉన్నాడు. ప్రతి ఒక్కరి తలుపు దగ్గర ఉన్నాడు. ప్రతి వారి మాటలు వింటున్నాడు. ప్రతి వారి ఓపిక, ప్రేమ, దయ, కనికరముతో నడుస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. కనుక యోబు విషయాన్ని మీరు ఆలోచించారు కదా. అతను ఎంతలాంటి వాడు చెప్పండి? అతను జాలి గలవాడు, కనికరము గలవాడు. ఆయనను గురించి మీరు విన్నారు కదా, ఆయన శ్రమలను గురించి. కనుక ఆయనలో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కనుక ఆయన జాలి కనికరం ఎవరినైనా సరే ఆయనను శోధిస్తానికి ఆయన శ్రమలలో వచ్చినప్పుడు ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు ఎంత పాపం చేస్తే రహస్య పాపము ఈరోజు ఈ కర్మ నీవు అనుభవిస్తున్నావని ఆయనను ముఖం మీదే అన్నారు. కానీ ఆ విషయంలో ఏం చేస్తారు చెప్పండి? ఓర్పు సహనము కలిగి నేను శోధించబడుతుందని నిజమే కానీ సువర్ణము వలె మారిపోతా అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక దేవుని ప్రేమ మీకు తెలుస్తులేదు. దేవుడు ఎందుకంటే ఆయన ఎదుట నేను ఏ పాపము కూడా చేయలేదు అది నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. కానీ నా మనస్సాక్షిలో ఉన్న సత్యము మీరు నమ్మరు కనుక దేవుడు తప్పకుండా నా సత్యాన్ని, నా ప్రవర్తన ఆయన ఎరిగే ఉన్నాడు. కనుక నేను ఆ యొక్క విషయంలో ఓర్పు కలిగి ఉన్నాను, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే విషయాన్ని లోకానికి తెలియచేశాడు. అన్ని బాధల్లో కూడా తెలియచేశాడు. బాధపడలేదు, వేదన పడలేదు. కానీ దేవునికే తన యొక్క పరిస్థితిని అంతా తెలియపరిచాడు. కనుక దేవుడు సన్నిధిలో దినదినము కూడా ఆయన కొరకు కనిపెట్టాడు. అలాగే ఈ లోకములో సాతాను ఎంత శోధించినా శోధనలకు భార్య చేతే కానీ, స్నేహితుల చేత కానీ, సమాజములో
అనేకులు వారిని శోధించిన ఏ మాత్రము కూడా కనికరము కలిగిన వ్యక్తిగా ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడే కానీ ఏ మాట కూడా యోబు దేవుణ్ణి తోలనాడనే తోలనాడలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని విషయంలో తప్పుగా ఏ మాట మాట్లాడలేదు. ఆయన గురించి విన్నారు కదా, ఆయన నా చిత్తము నెరవేర్చినవాడు. కనుక మీరు కూడా దేవుడేమంటున్నారంటే ఆయన చిత్తమును మనం నెరవేర్చాలి అంటే, చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక, దేవుని చేత మనం హెచ్చరించబడాలి. దేని విషయంలో చెప్పండి, 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతను లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికే వారసుడాయను. ఆయన ఏం చేస్తారు చెప్పండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడంట. ఇదిగో నోవాహు, నీ కుటుంబానికి రక్షణ కావాలా అని అడిగినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, నా మాట వింటున్నావు, నా మాటకు లోబడుతున్నావు, కనుక నేను జరగబోయే విషయాలు నీతో చెబుతున్నా, కనుక ఆ విషయాలలో నీవు వింటావా అంటే తప్పకుండా వింటాను అని దేవుని సన్నిధిలో మాట ఇచ్చాడు. కనుక రాబోయే కాలములో నేను ఈ లోకాన్ని నాశనం చేస్తున్నా, వారికి నీవు హెచ్చరిక చెయ్యాలి, వారితో నీ విషయాన్ని నువ్వు తెలియచేయాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. అలాగే ఉంటాను ప్రభు అన్నాడు. మరి అట్లాగే దేవుడు చెప్పిన మాటను బట్టి ఒక ఓడను తయారు చేసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, సమస్త జీవరాశులను నీ దగ్గరకు పంపిస్తా, ఆ ఓడలో నీ కొరకు ఉంచుకో, ఆ తర్వాత ఈ లోకం మీదకి తీర్పు వచ్చినప్పుడు వారందరి విషయంలో నేరస్థాపన చేసేవాడువు నీవే, నేను నీకే అప్పగిస్తున్నాను, ఆ తరము వారిలో వాళ్ళందరికీ తీర్పు చేసేది నీవే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే ప్రభు వాళ్ళందరికీ తెలియపరుస్తానని ఆయన దేవుని యొక్క ప్రణాళికలు రాబోతుంది. జలప్రళయం భయంకరంగా దేవుని ఉగ్రత రాబోతుంది, సిద్ధపడండి, పాపాన్ని అబద్ధాలు మోసాలు విడిచిపెట్టండి, అన్యాయం చేయటం మానండి అని హెచ్చరిక చేసిన ఎవరూ కూడా వినలేదు. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరిష్టానుసారముగా దేవుని మాటలు హెచ్చరికలు తెలియచేసిన వినలేదు. ఏం చేశారు చెప్పండి, దేవుని మాట మీద వారు ఆసక్తి లేని వారిగా ఉన్నారు. జల ప్రళయం వచ్చింది, వారందరినీ కూడా నాశనము చేసింది. ఆ తర్వాత ఓడలోనికి రావాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడే ఆ ఓడకు ఏం చేశారు చెప్పండి, దేవుడే దాని ద్వారములను మూసివేశాడు. ఎందుకంటే నోవాహు జాలిపడి వారిని ఆ పడవలోనికి ఎక్కించుకుంటే పాపము ఇంకా నిలిచి ఉంటుంది అని చెప్పి ఆ తరము వారిని హెచ్చరికలు చేసిన విననొల్లని ప్రజలను తీర్పు చేత వారిని జల ప్రళయములో నాశనం చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అలాగునే విశ్వాసమును బట్టి మునుపు ఎన్నడు చూడని వాటిని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇదిగో దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు, విశ్వాసం ఉంటేనే నీ కుటుంబంలో ప్రతి శోధన ప్రతి శాపమును నీవు తొలగించుకుంటావు. కనుక జరగబోయే వాటిని ఏమన్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథములో ఆయన మన కొరకు ఊహించినవి ఎన్నో
ఏమన్నారు చెప్పండి, నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే కాలమందు అవి సమాధానకరములే కాని హానికరమైనవి కావు కావు అంటున్నాడు. రాబోయే కాలములో నేను నీ గురించి కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నా, నీ ఈ తరము వారిలో నీవు నా మాట వినే వ్యక్తిగా ఉన్నావు, నా పనులు చేసే వ్యక్తిగా ఉన్నావు, నా గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నావు. రాబోయే తరములో నేను నిన్ను ఏమన్నారు చెప్పండి, నేను మిమ్మల్ని గురించి, నేను నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కాని హానికరమైనవి కానీ కావు కాదు. నిన్ను గురించి నేను ఉద్దేశించి మాట్లాడుతున్నా. దేవుడు ఎవరిని కూడా శ్రమల్లోనికి మనం వెళుతున్నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, హెచ్చరిక అందరికీ చేస్తాడు, తెలియజేస్తాడు. తెలియచేసినప్పుడు మనం తప్పించుకోకపోతే మన శిక్షకు మనమే పాత్రులమవుతాం. కనుక ఆయన అందరినీ గురించి నా ఉద్దేశాలు నీలో నెరవేర్చాలి, నీలో నా ప్రణాళికలు నెరవేరాలి అని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను నీలో కొన్ని విషయాలు ఈ మనుషులందరికీ నేను ఆశీర్వాదంగా ఉంచాలి అని, అలాగే నీ ద్వారా నా నామము హెచ్చించబడాలి అని నేను ప్రణాళిక కలిగి ఉన్నాను. కనుక అలాగే ఒక రాజును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అర్హత లేని రాజుని భూమి మీద ఒక రాజును ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు 2 సంవత్సరాలు దేవుని మాట ప్రవక్తల మాట విన్నాడు. వెళ్ళమంటే వెళ్ళాడు, దానికి ఉండ ఆగమంటే ఆగాడు. 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 2 సంవత్సరాలలో దేశమంతా ఆశీర్వదించబడింది. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి, దేవుని చిత్తాన్ని మానేసి తన సొంత అభిప్రాయాలు చేయటము ప్రారంభించాడు. దేవుడు ఆ దేశానికి కాపుదలగా ఉన్నాడు. చుట్టుపక్కల ఆ దేశం అంటే దేవుని చేత ఏర్పాటు కలిగిన ఈ రాజు దేవుడు తోడుగా ఉన్నాడు అని, చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ కూడా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అని తెలియపరిచాడు. కానీ కొన్ని రోజులకు ఏం చేశాడు చెప్పండి, తన సొంత అభిప్రాయాలు చేయటము ప్రారంభించాడు. దేవుడు అలాంటి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. 1 సమూయేలు 13:13 దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు 13:13 అందుకు సమూయేలు ఇట్లా నిన్ను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు గైకొనకపోతివి కనుక గైకొనలేదు కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. తనను అధిపతిగా ఆయన నిర్మించి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడినవి, దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆ పనులలో నీవు దేవుని సన్నిధిలో ఆయన ప్రణాళికలు నీవు నెరవేర్చలేకపోయావు. దేవుడు నీ మీద ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయనే ఆయన ప్రవక్తల ద్వారా ఆయన రాజుగా ఉండాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలీలకు నేను ఒక రాజుగా ఉండాలి, భూమి మీద ఉన్న అందరికీ రాజులు ఉన్నారు కానీ నా ప్రజలకు నేనే రాజుగా ఉండాలి అనుకున్నాడు. సమూయేలు గారి ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడి ఇశ్రాయేలీలకు కాపుదలగా ఉన్నాడు దేవుడు.
కాని ప్రజలు ఏం చేశారు చెప్పండి, మాకు ఒక రాజు కావాలి, ఒక మనుషుడు మాతో నడవాలి, మా మధ్యలో ఉండాలి, ఆ రాజు నా ప్రణాళికలు మీలో నెరవేర్చలేడు అని నేను చెప్పినప్పుడు, నెరవేర్చినా నెరవేర్చకపోయినా మాకు మాత్రము మాతో మాట్లాడే రాజు కావాలి అని ప్రజలు కోరుకున్నారు. కనుక దేవుడి నడిపింపుకు ఇష్టపడలేదు, దేవుని రాజుగా ఉండటానికి వారు ఇష్టపడలేదు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. ఇక్కడ కూడవచ్చిన ఈ సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు మంజు, మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్టిక్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను నా భర్త నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని. మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్టిక్ వెళ్ళాడు, మరి ఈ సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారు అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మా, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతగా ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని, నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగా ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారయ్య కూడా, అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు. ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహమైన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం అన్నారు. నా భార్యకి మంత్ కూడా ప్రాబ్లం అన్నారు. మంత్ రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే, అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ టాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్ని చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ గలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు
ప్రభువా నీ చిత్తం ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యం జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యం జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రం. అలని పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం ఎప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి ఈ సన్నిధిలోనే ఉన్నదండి. ఆ బలం అనేది, ఆ శక్తి అనేది దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరీగా మొగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.